హైదరాబాద్ నగరంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించిన అలై బలై కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటిల మధ్య తలెత్తిన చిన్న వివాదం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఒకవైపు చిరంజీవి అభిమానులు గరికపాటిపై ఫైర్ అవుతూ క్షమాపణలు చెప్పాలని కోరగా గరికపాటికి బ్రాహ్మణ సంఘాలు మద్దతుగా నిలిచాయి. దీంతో ఈ వివాదం ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. తెలంగాణలో ప్రతి ఏటా నిర్వహించే అలై బలై కార్యక్రమం ఈ ఏడాది కూడా దత్తన్న కుమార్తె విజయలక్ష్మి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ వర్గాల వారు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే గరికపాటి చిరంజీవి పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా స్పందించారు. వెంటనే గరికపాటి క్షమాపణలు చెప్పాలని వారు కోరుతున్నారు. సాధారణంగా కోట్లాది మంది అభిమానం మెగాస్టార్ చిరంజీవికి సొంతం. కేవలం నటుడిగానే కాదు, రాజకీయంగా సామాజిక సేవలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం సినీరంగం పెద్దగా చిరును అంతా గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య కోట్లలో ఉంటుంది. వెండి తెరపై నటిస్తున్న చాలా మంది హీరోలు హీరోయిన్లు సైతం చిరంజీవిని అభిమానిస్తూ ఉంటారు. రాజకీయాలకు ప్రస్తుతం ఆయన దూరంగా ఉన్నా ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతూనే ఉంటాయి. వర్తమాన నటీనటులు ఇతర ఆర్టిస్టులు రాజకీయ నేతలు అంతా చిరంజీవితో సెల్ఫీలు దిగేందుకు ఇష్టపడతారు. జెండర్తోనూ వయస్సుతోనూ సంబంధం లేకుండా చిరంజీవితో చేయి కలపాలని ప్రయత్నిస్తారు. అదంతా సినిమా అభిమానమే కాదు, చిరంజీవి అనే వ్యక్తికి లభించే అరుదైన గౌరవం అని చెప్పాలి. అలాంటి పరిస్థితే తాజాగా హైదరాబాద్లోని అలై బలైలో చోటు చేసుకుంది. అభిమానులు చిరంజీవిని చుట్టుముట్టడంతో ప్రవచనకర్త గరికపాటి ప్రవచనాలకు ఇబ్బంది కలిగింది. దీంతో నేరుగా, చిరంజీవి గారు మీరు ఫోటో సెషన్ ఆపకపోతే తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోతాను అంటూ హెచ్చరించారు. దీంతో ఇష్యూ వివాదాస్పదమైంది. అయితే వివాదం అప్పుడే సద్దుమణిగేది, కానీ గరికపాటిపై నాగబాబు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఆ వెంటనే చిరంజీవి అభిమానులు రియాక్ట్ కావడం, అటు బ్రాహ్మణ సంఘాలు స్పందించడం వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా సున్నితమైన అంశం. గరికపాటి తన అవధానం ప్రారంభించేసరికి మరోవైపు చిరంజీవితో దత్తాత్రేయ కుటుంబ సభ్యులు అభిమానులు ఫోటోలు దిగుతున్నారు. ఇది ఆయనకు కొంచెం ఇబ్బంది కలిగించింది. దీంతో గరికపాటి అసహనానికి గురయ్యారు. మీరు ఫోటో సెషన్ ఆపకపోతే తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోతాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అక్కడున్న వారు సముదాయిస్తే కానీ శాంతించలేదు. ఇబ్బందిని గమనించిన చిరంజీవి ఫోటో సెషన్ నిలిపివేసి గరికపాటి పక్కకు వచ్చి కూర్చొని వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత గరికపాటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది అనుకున్నారు అంతా. కానీ మెగా బ్రదర్స్ నాగబాబు రియాక్ట్ అయ్యారు. చిరంజీవిని చూస్తే ఏ పార్టీ వాడికైనా ఈ పార్టీ అసూయ ఉంటుందని కామెంట్స్ చేశారు. ఇక నాగబాబు కామెంట్ చేయడంతో మెగా అభిమానులు జన సైనికులు ఓ రేంజ్లో గరికపాటిపై పడ్డారు. చిరంజీవికి గరికపాటి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం కామెంట్లు పెడుతున్నారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. సినిమాల పేరుతో వ్యాపారం చేసుకునేవాడికి ప్రవచనాలు చెప్పే పండితుడికి పోలిక ఏంటని ప్రశ్నిస్తున్నాయి. వివాదాన్ని మరింత జటిలం చేశాయి. వాస్తవానికి ఇదో సున్నితమైన అంశం. అలై బలై అంటేనే అందరితో కలిసిపోవడం. చిరంజీవి లాంటి వ్యక్తి వస్తే అభిమానులు ఆ మాత్రం ఎగబెడతారు. ఆ సమయంలో గరికపాటి చమత్కారంగా వ్యవహరించాల్సి ఉంటే ఈ సమస్య తలెత్తి ఉండేది కాదు. అయితే చిరంజీవి హూందాగా వ్యవహరించి వివాదాన్ని అక్కడితో ముగిసేలా చేస్తే నాగబాబు దానికి ఆజ్యం పోశారు. దీంతో అది పొలిటికల్ వార్గా మారింది. అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నాకేం మొహమాటంలా. అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి, నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి, ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి, లేకపోతే నాకు సెలవు ఇప్పించండి. చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడు రోజు కావాల్సిన మాత్రం నన్ను మైతిగా ఉంటారు. థ్యాంక్ యూ సార్.